హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏం చేద్దామంటే రవ లడ్డు అండి. చాలా తేలిగ్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో, ఎలాంటి శ్రమ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్పే ట్రిప్స్తో మీరు కానీ ట్రై చేసినట్లయితే చాలా సులభంగా, చాలా టేస్టీ అయిన, చాలా సాఫ్ట్గా అంటేనండి గట్టిగా లేకుండా చాలా జ్యూసీ జ్యూసీ లాగా ఉండే రవ్వ లడ్డు ఏ విధంగా వస్తుందో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన ఛానల్లో చూద్దాం. అంతకంటే ముందుగా మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే పాత వీడియోలు ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకోకుండా రవ్వ లడ్డు తయారు చేసుకునే పదార్థాలు అలాగే ఏ విధంగా చేయాలో దాని విధానం మన వీడియోలోకి వెళ్తా చూసి నేర్చుకుందాం. ఓకే, శుభ్రంగా తడి లేనటువంటి ఒక పాత్రను తీసుకుందామండి. ఆ పాత్రలో మనం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుందామండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం ఒక హాఫ్ కప్పు తురిమిన కొబ్బరి తీసుకోవాలండి. చూడండి, హాఫ్ కప్పు తీసుకున్నాను. ఈ కొబ్బరి బొంబాయి రవ్వ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల రవ్వ ఆ కొబ్బరిలో ఉన్న తేమని బాగా పీల్చుకుని బాగా నానుతుందండి. అప్పుడు మనం కొబ్బరి ఉండలు చుట్టుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనకి. పాత్ర మీద మూత పెట్టుకుని గంట నుంచి 2 గంటల వరకు పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి. బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఒక 40 గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలండి. 40 గ్రామ్స్ నెయ్యి ఎందుకంటే మనం తీసుకున్న కొలతకి 40 గ్రామ్స్ నెయ్యి సరిగ్గా సరిపోతుందండి. మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, ఈ నెయ్యి బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత మనం కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. జీడిపప్పుని, జీడిపప్పు కొంచెం కలర్ మారిందాకా వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయండి. అలాగే మనం కిస్మిస్లు కూడా తీసుకోవాలండి. కిస్మిస్ కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, బాగా వేగిన కదా. ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక పాత్రలోకి తీసేసుకోవాలండి. రెండు గంటల పాటు నానబెట్టుకున్నటువంటి ముంబై రవ్వ అలాగే కొబ్బరి తురుముంది కదండి, అది తీసుకుని ఈ బాండీలోకి వేసుకోవాలండి. నెయ్యి ఉన్న బాండీలోకి బాగా వేయించుకోవాలండి, దగ్గరుండి వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. వేయించుకునేటప్పుడు అటు ఇటు వెళ్ళొద్దండి, దగ్గరుండి మాత్రమే వేయించుకోవాలండి. నాకు మాత్రం 15 నుంచి 20 నిమిషాలు పట్టిందండి ఈ రవ్వ కొబ్బరి తురుము రెండు వేగడానికి. వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఈ రవ్వలో నుంచి మంచి సువాసన వస్తుందండి, అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. అప్పుడు మనకు కొబ్బరి అలాగే మనం తీసుకున్నటువంటి ముంబై రవ్వ వేగిందని మనకు తెలుస్తుందండి. ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చిందండి. అలా మంచి కలర్ వచ్చేంత వరకు, సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ముంబై రవ్వ అలాగే మనం తీసుకున్నట్టు కొబ్బరి వేగి మంచి వాసన వస్తుందండి. మీరు మట్టికి స్టవ్ దగ్గరుండి వేయించుకోండి, స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్ళకండి. ఇంకా వేగిందండి, నేను ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను. నేను ఒక పాత్ర తీసుకున్నానండి, ఎందుకంటే మనం చక్కెర కరిగించుకోవాలండి. నేను ఒక కప్పు ముంబై రవ్వకి 1/4 కప్పు మాత్రమే షుగర్ తీసుకున్నానండి. ఇంకా తక్కువ తినేవాళ్ళు మీరు మాత్రం 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. దానికి నేను టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకుని షుగర్ని బాగా కరిగించుకోవాలండి. ఈ షుగర్ బాగా కరిగించుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కొలతలు చూద్దామండి. అవేంటంటే నేను 1 కప్పు ముంబై రవ్వకి 1/2 కప్పు మాత్రమే
తురిమిన కొబ్బరి తీసుకున్నానండి. అలాగే 1/4 కప్పు మాత్రమే షుగర్ తీసుకున్నానండి. తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు తీసుకొని సరిపోతుంది. నేను షుగర్ సిరప్ కరిగింది కదండి, కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. ఇలా రవ్వ లడ్డూలు చేసుకుంటుంటే మా చిన్న వయసు గుర్తొస్తుందండి. మా అమ్మమ్మ తాతయ్య చేసేవాళ్ళండి, పిల్లలందరం మేము కూర్చుని చూసేవాళ్ళం. రవ్వ లడ్డూలు చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళండి. మనం ఈ షుగర్ పాకం కరుగుతుంది కదండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి తీగ పాకం వచ్చిందా లేదా అని. అలా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుందండి. ఈ షుగర్ సిరప్ కరిగించుకునేటప్పుడు స్టవ్ను మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా కరిగించుకోవాలండి. చూడండి, అలా చెక్ చేసుకుంటూ ఉండాలని. చూడండి, సన్నని తీగ పాకం వచ్చింది కదండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నని తీగ పాకం వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ముందుగా వేయించుకున్న రవ్వను కూడా ఈ పంచదార పాకంలో వేసేసుకుందామండి. వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందామండి. సరి కలుపుకుందాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలండి. ఇంకా 5 to 10 minutes ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. చెక్ చేసుకుంటూ ఉండాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుందండి. అలా పక్కన పెట్టేసేయండి 5 to 10 minutes అండి. చూడండి, 10 minutes తర్వాత చూస్తే ఇలా గట్టిగా అయిపోయిందండి. ఇలా గట్టిగా అయిపోయిన దాన్ని చేత్తో మెదుపుకోవాలండి మొత్తాన్ని. అలా మెదుపుకున్న తర్వాత దానిలో మనం 3 to 4 tablespoons కాచిన పాలు యాడ్ చేసుకుంటే మనం లడ్డూ చుట్టుకోవడానికి బాగుంటుందండి. చూడండి, మొత్తం మెదుక్కున్నాను కదండి. ఇప్పుడు నేను కాచిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు 3 to 4 tablespoons వరకు వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ. నాకైతే 3 to 4 tablespoons సరిపోయినాయండి. ఇప్పుడు ఈ పాలు వేసాం కదండి, మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకుని చక్కగా లడ్డూలు చుట్టుకుందామండి. ఈ లడ్డూలు ఎలా ఉంటాయంటే రవ్వ లడ్డూలు చక్కగా జ్యూసీగా ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయండి. మరీ గట్టి రాళ్ళలాగా అయితే ఉండవండి, చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా లడ్డూ చుట్టుకోండి, చాలా బాగుంటాయండి. మీరు మట్టికి తప్పకుండా ట్రై చేయండి అండి ఈ లడ్డూల్ని. మరీ అడిగి మరీ తింటారండి మీ ఇంట్లో వాళ్ళు. మరొక లడ్డు ఇవ్వండి, మరొక లడ్డు ఇవ్వండి, అంత టేస్టీగా అంత బాగుంటాయండి. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 10 to 12 లడ్డూలు వచ్చినాయండి. ఈ విధంగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోనండి. రవ్వ లడ్డు తయారైపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, అంత గట్టిగా రాళ్ళలాగైతే లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్ట్ అంటే అసలు వర్ణించలేకపోతున్నాం ఫ్రెండ్స్, అంత బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై. మేమైతే ఏదన్నా మన సాంప్రదాయకమైన పండుగలు వచ్చినప్పుడు కంపల్సరిగా రవ్వ లడ్డు చేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా చేస్తారు కదా, ట్రై చేయండి. అబ్బా ఏముంది పోయేది, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్లోకి రావాలంటే
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరొక కొత్త వెరైటీతో, కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను నేను, మీ రత్నారావు. ఎలా ఉంది నాన్సి? బోని బాయ్ చెప్పేసండి. బాయ్.